R. Revival. I. Intercession. G. Gospel. H. Healing. T. Target. Writing. Ministry's presence. Christu Jwala. The flame of Christ. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ప్రియులరా, మరి ఇక్కడ చూస్తే దేవుడు తనని ప్రేమించే వారికి అనేకమైనవి సిద్ధపరచి ఉంచాడు. అవి లోకానికైతే కంటికి కనబడక, చెవికి వినబడక, వారి హృదయానికి అర్థం కాక దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మహిమ వారు గ్రహించలేకపోతున్నారు. కానీ మనకైతే దేవుని పరిశుద్ధాత్మ వలన మన కొరకు దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా మనం చూడగలం, వినగలము, మనము మన హృదయం ముందు గ్రహించగలం. కనుక ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా కొరకు మీరు సిద్ధపరిచిన ఈవులన్నింటినీ నేను చూచినట్లు నా కళ్ళు తెరవండి, నా చెవులు తెరవండి, నా హృదయాన్ని తెరవండి అని ప్రార్థన చేద్దాం. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మంచి భవిష్యత్తు, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన గొప్ప నిజ జీవం, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మంచి ఆశీర్వాదకరమైన దినములు, ఇవన్నీ కూడా నువ్వు త్వరలో చూడబోతున్నావు. కనుక చూచే కండ్లు, వినే చెవులు, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ప్రతిదీ కూడా గ్రహించే హృదయము నీకు కావాలని ఈరోజు ప్రార్థన చేయి. అటువంటి గొప్ప కార్యము దేవుడు మన పట్ల చేసి ఆయన మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఇవులు కూడా మనకి ముందుగానే బయలుపరిచి అది మనం స్వతంత్రించుకోనలాగిన దేవుడు ఈ దినమున మనందరికీ సహాయం చేయును గాక. ఆమేన్.